శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నిరుద్యోగ యువత జేఏసీ విశాఖలో ర్యాలీ చేపట్టింది. వెంటనే భర్తీ చెందిన అంశంపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసిన నేతలు యువత నిరుద్యోగ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే భర్తీ చేయాలి. గ్రూప్ టూ అనేది మరి డిస్క్రిప్టివ్ గా పెడతానని మీరు విడుదల చేసినటువంటి GO 622 GO 623 తక్షణమే రద్దు చేసి గ్రూప్ టూను ఆబ్జెక్టివ్ గానే కొనసాగించాలని మా ప్రధాన డిమాండ్. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితిని 5 సంవత్సరాలకు పెంచాలి. తెలంగాణ తరహాలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాలు అన్ని శాఖలు 32 శాఖలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ కూడా రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రకటించాలని మా యొక్క ప్రధాన డిమాండ్. లేని పక్షాన నిరుద్యోగ యువతతో రాష్ట్రం అంతా ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా అమర నిరాహార దీక్షకి దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. దయచేసి ఎక్కడితే టొక్కాలు లేని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత పరిస్థితి మీకు తెలుసు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. దయచేసి అయ్యా సీఎం గారు మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి చాలు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ పరిస్థితి రాసి ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించుకుంటాం. దయచేసి మీకు ఏమాత్రం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర యువత మీద చిత్త ఉంటే మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు రేపు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ప్రకటించమని చెప్పి విజ్ఞప్తి.